కోర్టులని మిస్యూజ్ చేయడం లేదంటే కోర్టులని తప్పుదోవ పట్టించడం, మిస్యూజ్ అంటే అంతకుమించి ఏం లేదు, అలాంటి తప్పు వ్యవహారాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఇప్పుడు కోర్టు సీరియస్ అవుతుంది. తాజాగా హైకోర్టు విశాఖవాసికి పెనాల్టీ వేసింది. మొదట ఓ పిటిషన్ వేసి ఆ విషయాన్ని దాచిపెట్టి అదే అంశంపై మరో పిటిషన్ దాఖలు చేసిన విశాఖవాసి పి రంగారావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడం అని స్పష్టం చేసింది. ఖర్చుల కింద నెల రోజుల్లో 100,000 హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. గడువులోగా చెల్లించకపోతే ఆ మొత్తం వసూలు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ జనరల్కి తెలిపింది. వాస్తవాలు దాచిపెట్టి కోర్టు ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు అతనిపై క్రిమినల్ కోర్టు ధిక్కారం కింద చర్యలకు ఉపక్రమించింది. ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యానికి సంబంధించి సంబంధిత బెంచ్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవీనాథ్ తెల్లహరి ఇటీవల తీర్పు వెలువరించారు. విశాఖపట్నం సాగర్ నగర్ ఎంఐజీ ఇళ్ల సమీపంలో కామన్ ఏరియా స్థలాన్ని ఈశ్వరరావు మరొకరు ఆక్రమించారని దీనిపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదంటూ అదే ప్రాంతానికి చెందిన రంగారావు ఏడాది సెప్టెంబర్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది పెండింగ్లో ఉండగానే ఇదే అంశంపై అక్టోబర్లో మరో పిటిషన్ వేశారు. మొదటి దాని గురించి రెండో పిటిషన్లో పేర్కొనలేదు. అట్లాగే విషయానికి సంబంధించి ఇంతకుముందు తాను ఎలాంటి పిటిషన్ వేయలేదని అందులో లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ రవీనాథ్ తెల్లహరి విచారణ జరిపారు. రెండో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు రంగారావు వేసిన మొదటి పిటిషన్ గురించి విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ న్యాయవాది వి సూర్యకిరణ్, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ న్యాయవాది ఎస్ లక్ష్మీనారాయణ రెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. మొదటి పిటిషన్ దాఖలకు స్థానిక న్యాయవాదికి అన్ని కాగితాలు ఇచ్చారని, అయితే ఆ పిటిషన్ వేసే సంగతి మాత్రం రంగారావుకు తెలియదని ఆయన తరపు న్యాయవాది వివరించారు. రెండో పిటిషన్ దాఖలకు ఆయన తన వద్దకు వచ్చారని గత పిటిషన్ సంగతి చెప్పలేదన్నారు. దీంతో న్యాయమూర్తి మొదటి పిటిషన్ దాఖలు చేసి న్యాయవాదిని పిలిపించారు. రంగారావు ఆ పిటిషన్ దాఖలు చేశారని ఆ న్యాయవాది తెలిపారు. దీంతో మొదటి పిటిషన్ దాఖలు చేసి రంగారావు నిర్ధారణకు న్యాయమూర్తి వచ్చారు. రంగారావు దాఖలు చేసిన రెండో పిటిషన్ కొట్టేస్తూ ఖర్చుల కింద 100,000 చెల్లించాలని ఆయన ఆదేశించారు. ఆయనపై క్రిమినల్ కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశించారు.